విక్టరీ వెంకటేష్ గారు మీనా గారు నటిస్తున్న సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం టూ ఈ సినిమా విషయంలో హీరో వెంకటేష్ గారు కొన్ని చేంజెస్ చెప్పినట్టు ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న టాక్ మలయాళంలో మోహన్ లాల్ మీనా నటించిన సినిమా దృశ్యం ఈ సినిమా చూడనే ప్రేక్షకుడు ఉండరంటే నమ్మి తీరాల్సిందే మలయాళం తెలుగు హిందీ తమిళ భాషల్లో వచ్చి ఈ సినిమా బ్లాక్ భాషనుగా నిలిచింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ ఫ్యామిలీ వాటిని ఎలా ఎదుర్కొంటుందనేదే కథ ఈ కథను ఎంతో ఎమోషనల్గా డైరెక్టర్ జీతూ జోసెఫ్ వెండితెర మీద ఆవిష్కరించారు దాంతో ఈ సినిమా సీక్వెల్ని రూపొందించారు దృశ్యం టూగా మలయాళంలో మోహన్ లాల్ మీనా నటించారు సీక్వెల్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది దాంతో తెలుగులో ఈ సినిమాను వెంకటేష్ గారు చేస్తున్నారు ఇక్కడ కూడా మీనా హీరోయిన్గా నటించగా జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది కాగా కొన్ని కీలకమైన మార్పులను వెంకటేష్ గారు సూచించారట ఆయన గతంలో నటించిన తమిళన రీమిక్స్ సినిమాలు ఇక్కడ సూపర్ హిట్గా నిలిచాయి అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రేక్షకులు ఎలా అయితే సినిమా ఉంటే ఆదరిస్తారో అలా దర్శకుడికి సూచనలు చేశారట దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందట దాంతో రిలీజ్ విషయంలో కూడా ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి ఒకవేళ థియేటర్స్ ఓపెన్ కాకపోతే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్లో కూడా ఉందట మూవీ యూనిట్ చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో దీనికి సంబంధించిన అఫిషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో ఇక తమిళ్ హిట్ సినిమా అసురన్ రీమేక్ నారప్ప కూడా రిలీజ్కి రెడీగా ఉంది ఈ క్రమంలో రూపొందుతున్న మల్టీస్టార్ ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీ కూడా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం